గోవిందాయన మహా. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. రోజు ఉదయం 6 గంటలకి భగవద్గీత శ్లోకము వివరిస్తూ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా. భగవద్గీత శ్లోకాల్లో ఏం చెప్తూ ఉంటామో రిపీట్ రిపీట్గా, ఒక మనిషి ఇంద్రియాలను తప్పకుండా నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనో నిగ్రహం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, ఇలా చెప్పుకుంటూ పోతాం. చాలా మంది నేను అడుగుతున్నారు, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, ఏకాగ్రత, శ్రద్ధ అని చెప్తూ ఉంటారు, అసలు అవి ఎలా సాధించాలి, చెప్తే మేము కూడా ప్రయత్నం చేసుకుంటాం కదా అని. నా స్నేహితురాలు కొందరు నాకు ఫోన్ చేసి కూడా అడిగారు, నీ వీడియోస్ చూస్తున్నాము భగవద్గీతలో, అందులో మనో నిగ్రహము, ఏదో ఇంద్రియ నిగ్రహము, ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ అసలు ఎలా సాధించాలి చెప్పు అని. అవన్నీ ఒక రోజులో చెప్పే విషయాలు కాదండి, కానీ కుదిరినప్పుడల్లా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియోస్ తప్పకుండా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఇలాంటి విషయాలు చాలా అవసరం అండి. ఇలాంటి సాధనలు కూడా అవసరం, ఎందుకంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా మతిమరుపు వచ్చేస్తుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇంతకుముందు ఏదో ఒక మనిషి ఎదురుగా ఉంటేనే మాట్లాడే సందర్భాలు ఉండేవి. ఇప్పుడు మనం ఫోన్లో ప్రపంచంలో ఉన్న అందరితోటి మాట్లాడేస్తున్నాం. అతిగా మాట్లాడటం వల్ల, అతిగా ఆలోచించడం వలన, మెదడుకు మించి చేయడం వలన తొందరగా మధ్యవరకు వచ్చేస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత, అందులోనూ మహిళలకి పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ అల్లరి, వాళ్ళ గోల, వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళకి చదువులని, స్కూల్స్ అని, ఇంట్లో బంధువులని, భర్త అని, అటువైపు బంధువులు, ఇటువైపు బంధువులు, ఈ ఫోను, ఆ టీవీ, మహిళలకి ఎక్కువగా మధ్యవరకు వచ్చేస్తుంది. ఏకాగ్రత తగ్గిపోతుంది. ఎంత మతిమరుపు అంటే, ఎంత శ్రద్ధ లేమి అంటే, ఏదో పని చేయాలనుకుంటారు, ఆ రూమ్లోకి వెళతారు, ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళారో గుర్తుండదు. బజార్కి వెళ్ళి ఒక 3 వస్తువులు తెచ్చుకుందాం అనుకొని అందులో 1-2 మర్చిపోతాం. ఒక లిస్ట్ రాసుకోకపోతే ఒక 4-5 వస్తువులు కూడా తెచ్చుకోలేం, గుర్తుండవు. అలాంటి సందర్భాలు ఏకాగ్రత కోసం, కాన్సన్ట్రేషన్ కోసం, ఇంట్లోనే మనము ఏమీ ఖర్చు పెట్టకుండా, స్తోత్రాలు, పూజలు, పరిహారాలు ఇలాంటివి కాకుండా తేలికగా, తీరికగా ఏమైనా సాధన చేయగలమా, అలాంటి ఎక్సర్సైజులు కొన్ని ఉన్నాయండి. ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. తెలుసుకోవడమే కాకుండా దయచేసి వీటిలో కొన్నైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఆఫీస్లో ఎక్కడైనా ఉన్నప్పుడు కుదిరినప్పుడు కొంచెము ఎక్సర్సైజ్ చేయడం ప్రాక్టీస్ చేస్తే మనకు ఉపయోగపడతాయి. వీడియోస్ ఏముందండి, రోజు మనం అప్లోడ్ చేస్తూనే ఉంటాం, కానీ వాటిని చక్కగా ఎన్నో కొన్నైనా ఆచరణలో పెడితే మీకు చక్కగా ఉపయోగపడతాయి. ఎవరికైనా సరే ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో కదా వీడియోస్ చేసేది కూడా. కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ చెప్పదలుచుకుని ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది పాపము ఇలాంటి మతిమరుపు, గుర్తుకు రాకపోవడము, అతి ఆలోచనలు, నిద్రలేమి ఇలాంటి వాటి కోసము వెంటనే యోగా మెడిటేషన్ నేర్పించే సంస్థలను ఆశ్రయిస్తున్నారు. మనం ఏమాత్రం ప్రాక్టీస్ లేకుండా, మనకు అసలు తెలియకుండా, ఏమాత్రము కూడా మనం సొంతగా కష్టపడకుండా ఏదో ఆ సెంటర్కి వెళ్ళి డబ్బులు కట్టేస్తే ఆడ కూర్చొని ఏదో వాళ్ళు నేర్పించేస్తారు అనుకోవడం కూడా శుద్ధ పొరపాటు అండి. అలా నేర్చుకున్న వాళ్ళు కూడా 3 మంది పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. అలా వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. జనాల దగ్గర బాగా డబ్బులు ఉంటున్నాయి, మనశ్శాంతి కూడా డబ్బులు ఇచ్చేసి 1 వారం ధ్యానం నేర్చుకుని కొనుక్కోవచ్చు అనే స్థితికి జనాలు వచ్చేస్తారు. కాబట్టి అలాంటి సెంటర్లు కూడా పెరిగిపోతున్నాయి. మేము త్రాటక, ఇంకా ఏవో రకరకాల అభ్యాసాలన్నీ చేపిస్తాము. కుండరణీలు అవన్నీ కూడా, చక్రాలు అన్ని జాగృతం అయిపోతాయి, ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి చోట్లకు వెళ్ళి చాలా మంది ఆరోగ్యాలు బాగొట్టుకొని పిచ్చోళ్ళు కూడా అయిపోయారు. ఏం చేసినా కూడా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. అలా తేలిక పరిష్కారాలు ఎంచుకొని కాస్త శ్రద్ధ పెట్టి చేసుకుంటూ ఉంటే మనకి మంచి ఉత్సాహం వస్తుంది, ఇంకా చెయ్యాలనిపిస్తుంది. రోజు 24 గంటలు మనం చేసే పిచ్చి పిచ్చి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకొని ఇవి చేసి మన జీవితాన్ని మనం కాపాడుకుంటాం. ముందుగా ఏకాగ్రత కోసం, ధ్యానం చేయాలన్నా కూడా ఏకాగ్రత కుదరాలి కదండి. మీకు నచ్చిన సాత్వికమైన ఒక దైవము చిత్రపటాన్ని, అది కూడా ఈ లేటెస్ట్ రోజుల్లో చేసే AI ఫోటోలు, కొంచెం లేటెస్ట్గా ఉండే ఫోటోలు కాకుండా కొంచెం పాతకాలపు ఫోటోలు, రాముడు, కృష్ణుడు, శివుడు, పార్వతీదేవి, గణపతి, ఆంజనేయ స్వామి, ఇలాగ మీకు చాలా ఇష్టమైన సాత్వికమైన ఏదో ఒకే ఒక్క దేవత ఫోటో, ఎవరైనా ఒక్కరు, కొంచెం పాతకాలపు నాటివి స్పష్టంగా కనిపించే ఫోటో ఒకటి ముందు పెట్టుకొని తేరిపార చాలాసేపు పై నుండి కింద వరకు ప్రతి ఒక్క పార్ట్ చూడడం మొదలెట్టండి. ఈ అభ్యాసము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. చాలా మంది పూజ చేస్తే కూడా మా కాన్సన్ట్రేషన్ కుదరడం లేదు పూజలో అంటారు. ఆ పుస్తకం ముందేసుకోనో, మంత్రాలు చదువుతూ ఉంటాము, రకరకాల పూజ చేసి పూజలు చేస్తూ ఉంటాం, కానీ మాకు అసలు ఆ పూజ మీద ఆ గురి కుదరడం లేదు, ఏకాగ్రత కుదరట్లేదు అంటారు. అలాంటి వాళ్ళు మీకు ఇష్టమైన ఏదో ఒక దేవుడిది మంచి ఫోటో పెట్టుకొని లేదా పోస్టర్ పెట్టుకొని చూడటం అభ్యాసం చేయండి. ఎంతసేపు ఏవో పనులు చేసుకుంటూ మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎంతసేపు చేస్తామంటే గంటలు చేస్తామా, ఏదో ఒక 5 నిమిషాలు
కిరీటం దగ్గర నుండి, తిలకం దగ్గర నుండి, అందమైన కళ్ళ దగ్గర నుండి, ముక్కు దగ్గర నుండి, చెవులు, కరణాభరణాలు, ముక్కు, పెదవులు, చిరుమంద హాసము, గెడ్డము, కంఠము, అక్కడ నుండి చేతులు, శరీరం మీద ఆభరణాలు, పాదపద్మాలు, అరచేతులు, వేళ్ళు, అలాగే పాదాలకు ఉండే వేర్లు, గోర్లు, ప్రతీదీ కూడా శ్రద్ధగా పరిశీలనగా చూడటం మొదలెట్టండి. ఒక్క వారం రోజులు చేయండి. మీ ఇష్ట దైవాన్ని అలా పరిశీలనగా చూడండి. ఆ తర్వాత పూజ మీద మీకు ఎంత గురి కుదురుతుందో మీరే అనుభవం ద్వారా తెలుసుకుంటారు. ఒక 5 నిమిషాలు చాలు. చూడటం వల్ల ఏమవుతుందంటే మంచి ఏకాగ్రత కలుగుతుంది. ఆ చూసే 5 నిమిషాలు 3 నిమిషాలు సెల్ ఫోన్ దయచేసి పక్కన పెట్టుకోకండి. మీరంతవరకు కాస్త ఇంట్లో ఎవరు లేకుండా ఆ పిల్లలు అది స్కూల్కి వెళ్ళిన తర్వాత, లేదంటే ఆఫీస్లో మీ క్యాబిన్లో ఫ్రీగా ఉంటే అప్పుడు కాస్త ప్రశాంతంగా చూడటం మొదలెట్టండి. మంచి ఏకాగ్రత కలుగుతుంది. మీ ఇష్టదైవం మీద మంచి నిష్ట కలుగుతుంది. పూజలో కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. భగవంతుడిని ధ్యానించడానికి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అండి. ధ్యానానికి కూర్చున్నా సరే ధ్యానం కుదురుతుంది. తేరిపారా 5 నిమిషాలు మొత్తం అంతా చూసిన తర్వాత 1 నిమిషం సేపు కళ్ళు మూసుకొని చూసిందలాగా మళ్ళా గుర్తు తెచ్చుకోవడానికి, ఆ చిత్రాన్ని కళ్ళు మూసుకున్న తర్వాత కూడా మీ మనోఫలకం పైన ఎలా ఉందో ఊహించుకోండి. అలా వారం రోజులు చేసిన తర్వాత అప్పుడు మీకు పూజ మీద ఎంతో కాన్సన్ట్రేషన్ కలుగుతుంది. పూజ చేయాలనిపిస్తుంది. ఆ దైవం మీద ఇంకా ఇష్టం ఏర్పడుతుంది. ధ్యానానికి కూర్చున్న 2-3 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయగలుగుతాము. ఏకాగ్రత పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. అలాగే ప్రశాంతంగా ఏ చైర్లోనూ సోఫాలోనూ కూర్చోండి. ఎదురుగా మీకు గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద ఏదైనా మత్స ఉంటే ఆ మత్స వైపు తదేకంగా చూస్తూ కూర్చో. ఇంకేమీ కనిపించకూడదు. లేదా ఒక తెల్లటి పేపర్ మీద కాస్త నల్ల మచ్చ వేసేసి ఆ గోడకు అలా పెట్టి దూరంగా చైర్లోనూ సోఫాలను కూర్చున్నప్పుడు దాని వైపు తదేకంగా చూడటం ప్రారంభం చేయండి. అటు ఇటు చూడకుండా, చూడగా 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 ఆ మచ్చ కనపడాలి తప్ప గోడ కనపడకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి అని. ఎప్పుడు మీకు ఏకాగ్రత పెరుగుతుందో మతిమరుపు ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది, శ్రద్ధ పెరుగుతుంది అని అర్థం. ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం బజార్లో వెళుతున్నా ఎక్కడికి వెళుతున్నా కూడా ఏదైనా మనం చూసాము అంటే అది చూసేది ఏమరపాటు కాకుండా శ్రద్ధగా చుట్టం మొదలు పెడతాం. వీధిలో పెడుతూ ఉంటాం, ఏదో జరుగుతుంది ఏమో నేను చూడలేదు, నేను చూసానేమో కానీ నాకు సరిగా గుర్తులేదు అంటాం. ఇలాంటి సాధనలు చేసే వాళ్ళకి ఏంటంటే మనకి చుట్టుపక్కల 100 రకాలు ఉన్నా సరే ఒకసారి ఆ 100 వస్తువుల వైపు తేలిపారా చూస్తే అవన్నీ మనకు అలా గుర్తుండిపోతాయి, ఏది మర్చిపో. లేదంటే ఏదో వెళ్ళాను, ఏదో షాప్ దగ్గరికి వెళ్ళాను, వస్తువులు కొనుకొచ్చాను, కాసేపు నా తీసుకెళ్తే ఈ 4 షాపుల్లో నేను వెళ్ళిన షాప్ ఏదో నాకే గుర్తులేదు. ఈ పరిస్థితికి వచ్చేస్తాం అనమాట. మతిమరుపు అధికమైతే ఏకాగ్రత బాగా తగ్గిపోతాయి. కాబట్టి ఏకాగ్రత కోసం చిన్న చిన్న ఎక్సర్సైజులు ఇంట్లోనే చేసుకోవాలి. లేదా గోడ పైన ఓంకారం ఉంటుంది కదా ప్రణవం, ఆ ప్రణవం చిన్న స్టిక్కరో చిన్న ఫోటోనో అతికించుకొని చాలాసేపు తదేకంగా ప్రశాంతంగా కూర్చొని ఆ ప్రణవం వైపే చూస్తూ ఉండాలి. త్రాటక ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తారు. అలాగే కుదరని వాళ్ళు, వీలు ఉన్నవాళ్ళు రాత్రి వేళ డాబా మీద మేడ పైన అలా పడుకుంటే చంద్రబింబం కనపడుతుంది కదండి, ఏకాగ్రతతో చంద్రబింబం వైపే చూడాలి, చంద్రుడి వైపే చూస్తూ ఉండాలి. దాని వలన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయండి. పాత రోజుల్లో మధుమరుపు ఉండేది కాదు, 100 ఏళ్ళు వచ్చినా కూడా అన్ని చెప్పేవాళ్ళు. ఎందుకో తెలిసినా మన పాత రోజుల్లో పెద్దవాళ్ళ ఇంట్లో పడుకునేవాళ్ళు కాదు. వర్షపు రోజుల్లో తప్పితే ఎప్పుడూ మంచాలు వేసుకొని సాయంత్రం వేళైతే బయట పడుకొని మంచం మీద వెళ్ళి అలా దిండి వేసుకుని పడుకొని ఆకాశంలో చంద్రబింబం వైపు చూస్తూ నిద్రపోయేవాళ్ళు, నక్షత్రాలు లెక్క పెట్టేవాళ్ళు. విపరీతమైన ఏకాగ్రత విల్ పవర్ అధికంగా ఉండేది మన పెద్దవాళ్ళు. ఈ రోజుల్లో ఉన్నట్టు ఆత్మహత్యలు లేవు, ఆవేశంతో ఇంకొకటి హత్య చేయడం లేవు, ఇవేమీ లేవు, గొడవలో లేవు, ప్రశాంతంగా బ్రతికారు. ఇంతకుముందు దసరా నవరాత్రులు వీడియో చేసినప్పుడు కూడా చెప్పినట్టున్నాను నేను, కుదిరిన వాళ్ళు తదేకంగా చంద్రుడి వైపు చూడటం, చూడగా 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 ఆకాశం కూడా కనపడుతుంది, కేవలం చందమామయే కనపడుతుంది. అలా చేయడం వలన మతిమరుపు తగ్గి మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉండి ఏకాగ్రత బాగా పెరుగుతుంది, ప్లస్ మంచి నిద్ర వస్తుంది. మానసిక చికాకులు మొత్తం చందమామని చూడటం వల్ల దూరం అయిపోతాయి. అలాగే ఆకాశంలో ఏదైనా ఒక పార్ట్ని, ఒక నక్షత్రాన్ని, లేదంటే ఏదైనా ఒక పార్ట్ని, నీలం రంగులో ఉన్న పార్ట్ని అలాగే తదేకంగా చూడటం సాధన చేయండి పగలైతే. దానివల్ల మెంటల్ టెన్షన్స్ తగ్గుతాయి, శ్రద్ధ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మతిమరుపు తగ్గుతుంది. అలాగే అద్దం ముందు ఉండి మన మొహం అంతా చూసుకోకూడదు, ముక్క ఎలా ఉంది ఇలా కాకుండా కనుపాపను మాత్రమే చూస్తూ ఉండాలి. అద్దం చూస్తే మన మొహం కనపడకూడదు, మన కనుపాపలే అద్దంలో చూస్తూ ఉండాలి, అవే కనపడాలి. అది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్. ఎలాగో రోజు అద్దం చూసుకుంటారు, ఒక 2-3 నిమిషాలు కేటాయించుకొని కనుపాప వైపే చూడటం సాధన చేసినా కూడా కొన్నాటికి ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే ఇంకొక చాలా చాలా మంచి ఎక్సర్సైజ్ త్రాటగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు తప్పకుండా చేస్తారు. ఏమిటో తెలుసా, దీపం వెలిగించి ప్రశాంతంగా కూర్చొని ఆ దీపశిఖ, ఆ వెలుగుతున్న దీపం ముందు చూశారు,
దీపం వైపే కన్నార్పకుండా ప్రశాంతంగా చూడటం. కన్నార్పకుండా అంటే రెండు కళ్ళు పెద్దగా నిలువుగా పెట్టి గొడ్లగోబలా చూడటం కాదు, మామూలుగానే కళ్ళుంచి వీరినంత వరకు కనురెప్పలు ఆర్పకుండా దీపశిఖ వైపుకు చూడాలి. అలా చేయడం వల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా కంటి చూపు చాలా స్థిరంగా ఉంటుంది, కళ్ళు మస్కలు తగ్గడము, అలాగే కంటి చూపు పోకుండా కంటి చూపు బాగా స్థిరంగా ఉండడం. త్రాటక అభ్యాసం చేసే వాళ్ళు ఇలాగే చేస్తారు, దీపం వెలిగించి దీపం వైపే చూస్తారు. పూజా మందిరంలో కూర్చున్నప్పుడు కూడా పూజడానికి ఎలాగో దీపం వెలిగిస్తాం కదా, కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ దీపశిఖ వైపే చూస్తూ ఉండాలి. కళ్ళు రెప్పలేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఎంతసేపు అండి ఆరంభంలో ఒక రెండు నిమిషాలు, అలాగా ఎక్కువసేపు చూస్తే కళ్ళలో అంటే నీరు గారిపోయి కళ్ళు ఎరగాయిపోతాయి, అంతసేపు చూడకూడదు. ఒక రెండు నిమిషాల పాటు దీపం వైపు అలా చూడటం వల్ల ఏమవుతుందంటే ధ్యానం కుదురుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కంటి నరాలు స్ట్రాంగ్ గా ఉండి కంటి మసగలు తొలగిపోయి చూపు బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎప్పుడు దీపం వైపు చూసే కళ్ళు కూడా అలాగే తేజస్సుతో వెలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఏవో రెండు నిమిషాల పాటు, మూడు నిమిషాల పాటు, ఐదు నిమిషాల పాటు చేసుకునే సాధనలు అండి. ఇలాంటి సాధనలు సమయం వృధా చేయకుండా టీవీ సీరియల్స్, రాజకీయాలు, కొట్టుకోవడాలు అవి ఇవి చూడటం మానేసి, సెల్ ఫోన్లు ఎక్కువసేపు మాట్లాడటం మానేసి, కుదిరినప్పుడు కాస్త శ్రద్ధ పెట్టి వీటిలో ఏదో ఒకటి లేదా ఒకటి రెండు అయినా సరే సాధనలు చేయడం మొదలు పెడితే మతిమరుపు రాదు, ఏకాగ్రత కలుగుతుంది, బరువాతో పట్ల ధ్యానం కుదురుతుంది. ఇవన్నీ కుదిరితేనే ఆలోచనలు కంట్రోల్ అయ్యి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. కాబట్టి చక్కగా మానవ జన్మంది మంచి మంచి సాధనలు చేసుకోవడం కోసం మనం పుట్టామంటేనే ఒక అద్భుతం, ఇంతకు మించి ఇంకేం అద్భుతాలు కావాలండి. కాబట్టి అద్భుతాల కోసం వెంపర్లాడటం మానేసి ఈ శరీరాన్ని ఎలాగో సంసారానికి తప్పదు ధర్మం చేయాలి. కొంత సాధన కోసం కూడా సమయం మిగిల్చుకొని సాధన చేయడం వలన మనం భూమి మీదకి వచ్చిన లక్ష్యం నెరవేరుతుంది. అలాగే ఇంకొన్ని మంచి సాధనల గురించి ఇంకొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకాసనస్థ సుఖమే భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.